సభప జైభీం. నా సమయాన్ని సోదర కేటాయించేశాను. మీ దగ్గర నేను సెలవు తీసుకుని వెళ్ళిపోతాను. మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. కాబట్టి ఈ సమయం వాళ్ళు నన్ను కోరకూడదు. ఇంకా సమయం మీది. ఈ సభ నాకు రెండు అనుభూతులు ఇచ్చింది, అద్భుతమైన రెండు అనుభూతులు ఇచ్చింది. ఒకటి, నేను కొన్ని వందల బౌద్ధ సభల్లో పాల్గొన్నాను. ఒక గత 7-8 సంవత్సరాలుగా బౌద్ధ సదస్సుల్లో పాల్గొన్నాను, బౌద్ధ సభల్లో మాట్లాడాను, బౌద్ధ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లో మాట్లాడాను. ఏ సభ అయినా సరే పిన్ డ్రాప్ సైలెంట్గా జరిగేది. ఎందుకంటే 20 మంది, 30 మంది, 100 మంది. అసలు ఇంత గొడవలో మాట్లాడే అదృష్టం ఇచ్చారు నాకు ఇన్నాళ్ళకి ఈ సభలు. అసలు బౌద్ధములో ఇలాంటి సభలు జరగాలి, జరగాలి. మనం సైలెంట్ సైలెంట్ అని వాగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడు బౌద్ధం ప్రజల దగ్గరికి వెళ్ళినట్లు, లేకపోతే పెద్దల దగ్గరే శిథిలమైనట్లు. అది కాబట్టి ఇది అలాంటి సభ, అది ఒక మంచి అనుభూతి. రెండవది, నేను మధ్యాహ్నం వరకు చాలా కుర్రవాణ్ణి అనుకునేవాడిని. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిందని చెప్పి తేల్చేసుకున్నాను నేను. ఎందుకంటే ఇద్దరు, రాజేషు, నరేషు, వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మా తరం గౌరవంగా ఒక అడుగు వెనక వేయటం చాలా మంచిది. అద్భుతంగా 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 మాట్లాడారు. మా తరం ఒక అడుగు వేయటం చాలా మంచిది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మిత్రులారా, ఇలాంటి సభలో జరగటం కోసం మాకంటే ముందు భూపతి గారు, కట్టయ్య గారు వాళ్ళు చాలా కృషి చేశారు. కానీ వాళ్ళకంటే ముందు త్యాగం చేసిన మహానుభావుడు ఈ సభలో ఉన్నాడు, జేబీ రాజు గారు. అలాంటి వారి సమక్షంలో కూడా ఈ సభ జరగటం చాలా అదృష్టం. మిత్రులారా, మనం ఎంతసేపు మాట్లాడుకున్న అంబేద్కర్ గురించే మాట్లాడుకుంటాం. అంబేద్కర్ గురించి ప్రధానంగా నేర్చుకోవాల్సింది శీలం అని చెప్పని నేను దాదాపుగా తపస్సు చేసే ఆ పుస్తకం రాశాను. తపస్సే నేను రాసిన 100 పుస్తకాలు ఒంటి చేతితో రాశాను. చాలా సగర్వంగా చెబుతా ఆ విషయాన్ని నేను. కానీ ఈ పుస్తకానికి తపస్సు చేసి రాశాను నేను. అంబేద్కర్లు ఒక నూతన కోణాన్ని తీయాలి, ఒక కొత్త కోణాన్ని తీయాలి అంబేద్కర్ని. అంబేద్కర్ని ప్రజెంట్ చేస్తే ఈ దేశంలో ఉన్న జాతి పితలు, రాష్ట్ర పితలు అందరూ కూడా వెనక్కి పడిపోవాలి. అంతేవాడు ఇది ఒక మహాశిఖరం, ఎవరెస్ట్, ఎవరెస్ట్ ఆఫ్ ఇండియా, ఎవరెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఎవరెస్ట్ ఆఫ్ శీల అంబేద్కర్ అనేది రుజువు చేయటం కోసమే తపస్సు చేసి ఆ పుస్తకం రాశాను. ఎందుకు జేబీ రాజు గారి పేరు చెప్పానంటే, నేను కట్టయ్య గారు నిర్వహించిన ఒక సభలో వరంగల్లో మొట్టమొదటిసారి ఈ విషయం మాట్లాడాను. రెండు విషయాలు మాట్లాడాను అంబేద్కర్ శీలం గురించి. ఆ సభలో నన్ను చాలా ప్రోత్సహించిన వ్యక్తి రాజుగారు. చాలా కొత్త కోణంలో అంబేద్కర్ని ఆవిష్కరించే అబ్బాయి, దీన్ని బాగా డెవలప్ చేసుకొని చెప్పారు. ఆ డెవలప్ చేసింది ఈరోజున మీ ముందు ఉన్న శీల శిఖరం అనే పుస్తకం. మీరందరూ నేను చెప్పిన మాటని మీరు అంగీకరిస్తారో అంగీకరించో తెలియదు. అంబేద్కర్ ప్రపంచం మొత్తం మహామేధావి, జ్ఞాన సంపన్నుడు అంటుంది. నేను చాలా తెలివి తక్కువ వాడు అంటాను. అంగీకరిస్తారా? అంగీకరిస్తారా? నో. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు అంగీకరించాలి. నో అన్న వాళ్ళందరూ కూడాను. మీ పిల్లవాడు ఒక 10th చదివితేనో, డిగ్రీ చదివితేనో, లేదా పీజీ కోర్స్ చేస్తేనో, ఉద్యోగం చేయకుండా దేశభక్తి అంటూ తిరిగితే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? ఏమని తింటారు ఆ పిల్లవాడిని? చదివిన చదువు మానేసి ఉద్యోగాలు చేయకుండా, డబ్బులు సంపాదించకుండా, భార్యను పోషించకుండా, పిల్లల్ని పోషించకుండా దేశం కోసం తిరుగుతుంటే, ఇల్లు వదిలిపెట్టి తిరుగుతుంటే మీ పిల్లవాడిని మీరేమంటారు? ఇప్పుడు చెప్పండి, అంబేద్కర్ తెలివిగలవాడా కాదా? ఇప్పుడు మాట్లాడరు. నాకు తెలుసు, నాకు తెలుసు అంబేద్కర్ ఈ విషయంలో ఇంటెలిజెంట్ కాదు. మనలాగా ఇంటెలిజెంట్ అయితే ప్రపంచంలో అన్ని విగ్రహాలు ఉండేవి కదా ఆయనకి. అది
మన ఇంటెలిజెంట్ మన తెలివి మన కుటుంబానికే పరిమితమైపోయి ఉంటుంది. ఆయన ఒక ఆదర్శ పురుషుడు కాబట్టి, మహానుభావుడు కాబట్టి, యుగకర్త కాబట్టి ఆయనకి ఈ ప్రపంచమే సంతానం, తన బిడ్డల సంతానం కాదు. నిజానికి అంబేద్కర్ గారు చదివిన చదువుకి ఆ రోజుల్లో భారతదేశంలో ఉద్యోగాలు లేవు లేవు భారతదేశంలో ఉద్యోగాలు లేవు. అంబేద్కర్ గారు చదివిన రోజుల్లో కాలేజీ లెక్చరర్కి 24 రూపాయల జీతం, హై స్కూల్ హెడ్మాస్టర్కి 17 రూపాయల జీతం. భారతదేశంలో ఆయనకి చదువుకు తగిన ఉద్యోగాలు లేవు. కానీ ఇంగ్లాండు, అమెరికా నుంచి ఆయనకి పిలుపులు వచ్చినాయి. 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పి పిలుపులు వచ్చినాయి. ఆయన అంత డబ్బు తీసుకుని ఉంటే మహారాష్ట్రను కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలను మొత్తం కొనేసేవాడు. ఇప్పుడు మార్చాను నేను, ఇప్పుడు మారిస్తే ఆ విలువ 1,00,000 కోట్లు అవుతుంది. అక్కడ కూర్చున్న భీమారావు అంబేద్కర్ వారి ముది మనవడో మనవడో పోతాకి పోతా, ఆయన ఈ సభలకి ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకొచ్చేవాడు, ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకొచ్చేవాడు. ఆ డబ్బంతా అంబేద్కర్ సంపాదించి కూడబెడితే బిల్ గేట్స్లు, అదానీలు, అంబానీలు అంబేద్కర్ గోటి కింద కూడా సరిపోయేవాళ్ళు కాదు. జై భీమ్. కానీ అంబేద్కర్ సంపాదించుకున్న సంపద భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. బిల్ గేట్స్ సస్తే దినం చేసిన తర్వాత 2వ దినానికి కూడా నోర్చుకోడు. అంబానీ సస్తే 2వ దినం కూడా వాడికి చేయలేడు. పిల్లలు తనుగు తెస్తారు, మాకు ఎక్కువ ఇచ్చాం మాకు తక్కువ ఇచ్చామని. కానీ అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు ఇంకా 1,000 సంవత్సరాలు ఈ భారతదేశంలో నిర్విఘ్నంగా జరుగుతాయి. అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సింది అది, పే బ్యాక్ టు ది సొసైటీ, పే బ్యాక్ టు ది సొసైటీ అది నేర్చుకోవాలి. ఆయన జీవితం త్యాగం చేశాడు. ఎంత 4 పిల్లలను చంపుకున్నాడండి. ఏ ఒక్క ఉద్యోగం చేస్తే 4 పిల్లల్ని బతికించుకోలేడా? మనం బతికించుకోవట్లా? మనం తినే ప్రతి మెతుకు మీద మిత్రులారా, మిత్రులారా చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున భారతదేశంలో ఉన్న మహిళలు, దిగువ కుడాల వారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరందరూ తినే ప్రతి మెతుకు మీద అంబేద్కర్ 4 పిల్లల పేర్లు ఉంటాయి. ఆ అన్నం రమాబాయి కన్నీటిలో ఉడికింది. ఆ అన్నము తిని, ఆ మెతుకులు తిని అంబేద్కరిజానికి ద్రోహం చేస్తే వాడి కంటే పాపి ఈ ప్రపంచంలోనే లేడు. అంబేద్కర్ బౌద్ధం తీసుకుంది ఆయన కోసం కాదు, ఆయన కోసం కాదు, ఆయనకి మతం అవసరంలా? మతం లేని మాన్యుడు ఆయన. మతం అంబేద్కర్కి ఏం అవసరం? అవసరంలా. ఎవరి కోసం మతం తీసుకున్నాడు? తన ఏ జగతి కోసం బాగు చేయాలనుకుంటున్నాడో, ఏ జనాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాడో, ఆ జనానికి ఒక సాంస్కృతిక భూమిక కావాలి. సాంస్కృతిక భూమికి లేని ఉద్యమాలన్నీ నశించిపోతాయి. క్రీస్తు స్పార్టకస్ ఒకేసారి యుద్ధాలు బిగిన్ చేశారు. స్పార్టకస్ సంతరించాడు, క్రీస్తు ప్రపంచం మొత్తం వ్యాపించాడు. బుద్ధుడు అనేక మంది నాస్తికులు, అష్టకేశ కంబలి, మక్కల గోసాలి ఇలాంటి అనేక మంది నాస్తికులు, బుద్ధుడు ఒకేసారి ఉద్యమాలు ప్రారంభించారు. వాళ్ళందరూ చరిత్ర గర్భంలో కలిసిపోయారు. బుద్ధుడు ఒకడే ప్రపంచ వ్యాపితమయ్యారు. కారణం ఏంటంటే ఒక సాంస్కృతిక భూమిక లేని ఉద్యమాలు నశించిపోతాయి. కమ్యూనిస్ట్ ఉద్యమాలు కూడా నశించిపోవటానికి కారణం అదే, వాళ్ళు సాంస్కృతిక భూమికి నిలుచుకోలేవాళ్ళు, అందుకే పతనం అయిపోతారు. రేపు అంబేద్కరిజం కూడా అలాగే కాకూడదని ఒక సాంస్కృతిక భూమిగా తన ఉద్యమానికి బౌద్ధాన్ని ఆయన స్వీకరించాడు. కాబట్టి బౌద్ధం అనేది అంబేద్కరిజానికి ఇరుసు లాంటిది, బండి చక్రాలు లాంటిది. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అందరూ అసలు మైకి పట్టుకుంటే చాలు, నాస్తికులు, హేదువాదులు, కమ్యూనిస్టులు, బౌద్ధులు, అంబేద్కరీయులు, ఎన్ని వర్గాలుంటే అన్ని వర్గాలు హిందూ మతాన్ని తిడతారు, మనువుని తిడతారు. నిన్నగాక మొన్న హైదరాబాదులో రామానుజుని విగ్రహం పెడితే రామానుజుని జగద్గురువు అన్నాడు వాళ్ళ మతానికి సంబంధించిన ఆయన.
వెంటనే శంకరాచార్యుల వారు రే నీ తాటదీస్తాం, మా శంకరాచార్యుడు జగద్గురువు అన్నారు. వాళ్ళకు వాళ్ళు తన్నుకున్నారు, కానీ వాళ్ళిద్దరు సర్టిఫికెట్లో హిందూ అనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరు సర్టిఫికెట్లు హిందూనే. 100 మతాలు ఉన్నాయి హిందూ మతంలో, 100 శాఖలు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ ఒకే గుడి కింద ఉంటారు. అదే మనవాద గొడుగు. మనం ఎక్కడున్నాం, ఎక్కడున్నాం? వేదిక ముందు వాడికంటే ముందు పిలిస్తే వీడు అడిగి వెళ్ళిపోతాడు. ఇంత దరిద్రంలో ఉన్నాం మనం, ఇంత దరిద్రంలో ఉన్నాం. మనమందరం కలవాలి, ఏకం కావాలి, అందరికీ ఒక ఉమ్మడి ఎజెండా కావాలి. మనువాదును వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఉమ్మడి ఎజెండా కిందకి రాకపోతే మనం అరుచుకుంటూనే ఉంటాం, ఆడు కరుచుకుంటూనే ఉంటాడు. ఆడు కరుస్తాడు, మనం అరుస్తాం. అందరూ ఒకే వేదిక మీదకి రావాలి, ఒక ఉమ్మడి ఎజెండా కిందకి రావాలి. మనలో మనం పోట్లాడుకుందాం, విమర్శించుకుందాం, రకరకాలుగా మనం విమర్శించుకుందాం, కరపత్రాలు వేసుకుందాం, కానీ అందరికీ మనువాదాన్ని వ్యతిరేకించే ఏకైక ఎజెండా కావాలి. అది అంబేద్కర్ ఇరుసుగా, అంబేద్కర్ దిక్సూచిగా నడవాలి ఈ దేశానికి. అలా నడవటానికి ఈరోజు నా మిత్రుడు వాళ్ళిద్దరు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నరేష్ నాస్తిక కేంద్రం అతను, అతను బౌద్ధం నాస్తికం కాదండి. 20% నాస్తికం బౌద్ధం, 80% నాస్తికత్వం కాదు. బౌద్ధం 100% హేతువాదం కాదు, 60% హేతువాదం. బౌద్ధానికి రకరకాల కోణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరికీ ముందు నేను శిరస్సు నమస్కారం చేస్తాను సభాముఖంగా. ఇలాంటి ప్రయత్నాలు జరగాలి బౌద్ధ సభల్లో. ఇలాంటి ప్రయత్నాలు జరిగి మనకి భావ సారూప్యం కలిగిన సంస్థలన్నిటినీ పిలవాలి, అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకుపోవాలి. అంబేద్కరిజం లేకుండా సభాముఖంగా చెబుతాం, ఇది 10వ బౌద్ధ మహాసమ్మేళనం కావచ్చు, కానీ అంబేద్కరిజం లేకుండా బౌద్ధం కూడా ముందుకి పోదు. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించవలసిందిగా కోరుతూ విరమించుకున్నాను. జైపీ, థ్యాంక్ యూ వెరీ మచ్.